హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేను మీ పవని. వెల్కమ్ టు కలిసెట్టి వ్లాగ్స్. నేను వీడియో పోస్ట్ చేసి 10 రోజులు అవుతుందండి. అసలు ఎందుకు అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇలా క్యామ్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటే చాలా షైగా ఇంకా చాలా భయంగా కూడా అనిపిస్తుంది. యాక్చువల్గా వీడియో రన్ అయిపోతూ ఉంటే వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఈజీ అండి, బట్ ఇలాగా క్యామ్ ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే చాలా టఫ్ అన్నమాట. నాకైతే చాలా ఇదిగా ఉంది. ఎలా వచ్చినా పర్లేదు, వీడియో అయితే పోస్ట్ చేయాలి. అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ని మన సబ్స్క్రైబర్స్ అండ్ ఈ వీడియో చూస్తున్న మీతో షేర్ చేసుకోవాలి అని వీడియో చేస్తున్నానండి. అందుకే వీడియో కొంచెం అటు ఇటు వచ్చినా లేదా నా ఎక్స్ప్రెషన్స్ బాగాలేకపోయినా కొంచెం క్షమించండి. ఇంకా సోదంతా ఆపేసి మ్యాటర్లోకి వచ్చేస్తానండి. యాక్చువల్గా మేము ఒక చిన్న పని మీద నేను మా హస్బెండ్ ఇంకా మా బాబుతో కలిసి ముంబై వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ముంబైలో మా హస్బెండ్కి పని ఉందండి, నేను మాత్రము వెళ్ళింది బాబుని తీసుకొని ముంబై చూడాలి అని. అండ్ అక్కడ చూసినవన్నీ నేను షూట్ చేసి అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. నేను షూట్ చేసి మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ముంబై వెళ్ళాలి అని రెడీ అయ్యానన్నమాట. మా చుట్టాలు ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, బెంగళూరు వెళ్తున్నామంటే హ్యాపీ జర్నీ అన్నీ చూసిరండి అంటారు, హైదరాబాద్ వెళ్తున్నామంటే అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నీ చూసేసి హ్యాపీగా రండి అని చెప్తారు. కానీ మేము ముంబై వెళ్తున్నాము అంటే అందరూ ఫస్ట్ చెప్పింది ఒకటేనండి, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త జాగ్రత్త అని అందరూ జాగ్రత్తలే చెప్పారన్నమాట. సో ముంబై ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అక్కడ మొత్తం అన్నీ క్లియర్గా షూట్ చేసి అసలు పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది మాత్రం చాలా మంచిగా చేయాలి అనుకుని చాలా ప్రిపేర్డ్గా వెళ్ళామన్నమాట. ముంబై ఎక్స్ప్రెస్ ట్రైన్లో మేము స్టార్ట్ అయ్యామండి. నేను ముంబై ట్రైన్ ఇక్కడ నుంచి నాంపల్లిలో ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొదలు. నేను చాలా క్లియర్గా వీడియోస్ అన్నీ చాలా నీట్గా చాలా క్లియర్గా తీసుకున్నానమాట. నేను నా మొబైల్ని రీసెంట్గా మా మరిది నాకు యుఎస్ నుంచి పంపించారనమాట. నా మొబైల్ వచ్చి 80,000 రూపీస్ అండి. నా మొబైల్ మోడల్ వచ్చి శాంసంగ్ గెలాక్సీ S22 Plus అనమాట. వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి అని మా మరిది అక్కడ నుంచి పంపించారు. ఇంకా ఆ ఫోన్ చేతిలోకి రాగానే ఇంకా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. యాక్చువల్గా అది పంపించి ఒక 6 మంత్స్ అవుతుందండి. నేను రీసెంట్గా అంటే 3 మంత్స్ బ్యాకే దానిలో సిమ్ వేసి, అంటే అది ఓన్లీ కెమెరా పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తున్నానమాట. సిమ్ వేస్తాను, పెద్దగా కాల్స్ ఇంకా సోషల్ మీడియా అవేమి యూజ్ చేయను. ఓన్లీ ఇలాగా మనము యూట్యూబ్లో వీడియోస్ షూట్ చేయడానికి మాత్రమే దాన్ని యూజ్ చేసేదాన్ని అనమాట. దాంతో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు, ఫోటోస్. పైగా మా మరిది నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట అదొకటి. దాని మీద బాగా ఎఫెక్షన్ పెరిగిపోయింది. అంటే అది ఫోన్ అని కాదు, అదొక వస్తువు అయినప్పటికీ అది క్యామ్ పర్పస్ కదా, పైగా యూట్యూబ్ని నన్ను కనెక్ట్ చేస్తుంది అదే. సో అలా అనమాట, నాకు ఇంకా ఫోన్ అంటే ఒక ఎమోషన్ అనమాట, అలా అయిపోయింది ఆ ఫోన్తో. అయితే అనుకున్నట్టుగానే హ్యాపీగా ముంబై రీచ్ అయిపోయామండి. అక్కడ మేము స్టేషన్లో దిగిపోయి అక్కడ నుంచి మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారనమాట. నేనైతే నైట్ డ్రెస్ వేసుకున్నాను, సో నా మొబైల్ని పాకెట్లో పెట్టాను. నేను బ్యాగ్ కూర్చున్నాను, మా హస్బెండ్ ఏమో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారనమాట డ్రైవర్ పక్కన. అంటే మా రూమ్ ఎక్కడుందో వాళ్ళకి మ్యాప్ చెప్పడానికని ఆయన ఫ్రంట్ కూర్చున్నారు. సో నేను వెనకాల కూర్చున్నాను, ఇంకా నా పక్కన ఒక బ్యాగ్ పెట్టారు. నా ఒళ్ళో బాబు ఉన్నాడనమాట. ఫుల్ డే అంటే ఈ రోజు నైట్ ఎక్కాము, రేపు ఆఫ్టర్నూన్ 12 దిగామండి. సో జర్నీలో పిల్లలు కొంచెం చిరాగ్గా ఉంటారు కదా, అలాగే ఉన్నాడనమాట. ఆయనకి పాలు లేవు, టిఫిన్ లేదు, ఏమీ లేదు. సో మేము రూమ్కి వెళ్ళి హోటల్కి వెళ్ళిన తర్వాత ఆయనకి పెట్టాలి అని అనుకున్నాము. వాటరే పట్టానమాట, ఇంకా మిల్క్ బాటిల్లో వేసేసి, ఇంకా అప్పుడు అవ్వలేదు. అక్కడ మిల్క్ అంటే షుగర్ కలిపింది ఇస్తారు కదా, సో మా బాబుకి షుగర్ ఇంకా అలవాటు చేయలేదు. సో మేము అప్పుడు తన మొబైల్ అడిగాడనమాట, యూట్యూబ్లో కోకోమిలాన్ చూస్తాడు, ఎప్పుడైనా కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు నేను ఇస్తానమాట. అంటే యాక్చువల్గా టీవీలోనే పెడతాము, మొబైల్ అయితే ఎక్కువ ఆయనకి ఇయ్యము, ఇలా జర్నీలో మాత్రం ఇస్తామన్నమాట. సో ఆయన కారులో వెళ్తున్నప్పుడు తను కోకోమిలాన్ చూసుకున్నాడు. మా హోటల్ ముందు క్యాబ్ ఆగిందనమాట. ఆగిన వెంటనే మా బాబు నాన్న మొబైల్ ఇచ్చేయండి ఇచ్చేసాడనమాట. ఇచ్చిన వెంటనే నేను పాకెట్లో పెట్టుకొని బాబుని ఎత్తుకొని ఇలా బ్యాగ్ వేసుకున్నాను. వేసుకుని ఇలా దిగే గ్యాప్లో మొబైల్ క్యాబ్లో పడిపోయిందనమాట, జారిపోయింది.
హోటల్ ముందు దిగాము. ఇలా రిసెప్షన్లో ఎంటర్ అవ్వగానే నేను ఇలాగ పాకెట్ దగ్గర హ్యాండ్ పెట్టుకున్నాను, మొబైల్ లేదు. ఇంకా వెంటనే రియాక్ట్ అయ్యామన్నమాట. మా హస్బెండ్ వెంటనే నా ఫోన్కి కాల్ చేస్తే 3 rings వచ్చాయి, 4th ring రాగానే స్విచ్ ఆఫ్ వచ్చేసింది అనమాట. సో వెంటనే క్యాబ్ డ్రైవర్కి కాల్ చేద్దామంటే ఆయన నెంబర్ డైరెక్ట్ రీచ్ అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారు, ఊబర్లో ఉంటుంది కదండి ఎలాగోలాగ కాంటాక్ట్ చేసి వెంటనే కాల్ చేశారు. ఆయన ఏమన్నాడంటే, లేదండి నేనైతే తీయలేదు, మైనా కార్ అంతా చెక్ చేస్తాను అన్నారు. సరే చేశారనమాట. తర్వాత మీ తర్వాత వేరెవరో ఎక్కారండి, మేబీ ఆయన తీసారేమో అని చెప్పారు. ఏమో అక్కడ ఎలా ఎవరు ఎలా చెప్తారో మనకు తెలియదు కదండి, ముంబై అంటే. ఎక్కడైనా ముంబై అనే కాదు, ఏ హైదరాబాద్ అయినా, ఏ రాజమండ్రి, విజయవాడ, ఏ ఊరైనా సరే మనము పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు కదండి. ఆ ఊరిని బట్టే మనుషులని అనకూడదని నేను అనుకుంటున్నాను. సో క్యాబ్ డ్రైవర్ అలా చెప్పారనమాట. ఇంకా నేను ఫుల్ ఏడుస్తూనే ఉన్నాను. అది ఫోన్ అని కాదు, నాకు ఒక ఎమోషన్ టైప్, చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇంకా ఏడుస్తూనే ఉన్నానమాట. మా హస్బెండ్ అయితే పాపం చాలా వెతికారు. ఇంకా ఫుల్ అక్కడ కార్ డ్రైవర్కి చేయాల్సింది, కార్ డ్రైవర్కి కాల్ చేశారు. హస్బెండ్ అయితే పాపం చాలా చేశారనమాట. కార్ డ్రైవర్కి వెంటనే కాల్ చేశారు. వెంటనే ఇంకా అక్కడ నుంచి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్ కూడా మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వెంటనే నడుచుకొని మ్యాప్ పెట్టి తీసుకొని వెళ్ళారనమాట. అక్కడైతే కంప్లైంట్ చేశామండి. అక్కడ పోలీసులు ఏమన్నారంటే, మీకు ఫోన్ అయితే దొరకదు, కంప్లైంట్ మాత్రం తీసుకుంటామని చెప్పారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ముంబై పోలీసులు మేము కంప్లైంట్ ఇచ్చింది తీసుకున్నారు. ఇంకా కంప్లైంట్ తీసుకున్నట్టు ఈ పేపర్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి. కాకపోతే ముంబై పోలీసులు తలుచుకుంటే నా ఫోన్ వచ్చేదండి. యాక్చువల్గా వాళ్ళు ఏం పట్టించుకోలేదు పెద్దగా. పోయింది అంటే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అంటే అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి కదా. సో మొబైల్ అయితే రాదు అని ఒక ఆయన మాత్రం చెప్పేశారు. ఇక్కడ మాత్రము మొబైల్ రాదండి, ఎందుకంటే ఇక్కడ పార్ట్స్ అన్నీ తీసేసి విడివిడిగా అమ్ముకుంటారు అని చెప్పేశారనమాట. ఆయన కూడా పెద్ద రియాక్ట్ అవ్వలేదు, కంప్లైంట్ తీసుకున్నారు అంతే. కానీ ముంబై పోలీసులు తలుచుకుంటే గనక నా ఫోన్ వచ్చేదండి, అంటే కొంచెం బాధ తీరుతుందేమో అన్న ఫీలింగ్తో మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానమాట. నేనైతే ఒకటే చెప్తానండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన వస్తువులని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది ముంబై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, రాజమండ్రి అయినా, మన లోకల్ ఊరైనా సరే మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది ఒకసారి పోయింది అంటే అది వెనక్కి మాత్రం అస్సలే రాదు, మనం ఎంత ఏడ్చినా సరే అస్సలే రాదు. సో మనం ముందే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. అయితే నా ఫోన్ బాక్స్ కూడా ఇలాగే ఉందండి, ఏమాత్రం చెక్కు చెదరలేదన్నమాట. నేను ఈ బాక్స్ని అలా దాచుకున్నాను ఫస్ట్ టైం అని, నాకు గుర్తుగా ఉండాలని ఈ బాక్స్ అసలు పడేయలేదు, అలా బీరువాలో పెట్టి మరీ దాచానన్నమాట. సో ఇది ఒక్కటే మిగిలింది, నా ఫోన్ అయితే పోయింది. ఆ బాధ మాత్రము అది తలుచుకుంటున్నప్పుడు అలా చాలా బాధ వచ్చేస్తుంది అసలు. కాకపోతే ఇంక తప్పదు కదా కొన్ని కొన్ని మర్చిపోవాలి. ఇంకొకటి చెప్పాలండి, ఇలా ఫోన్ పోయినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ నేను ఏడ్చాను ఫుల్గా. మా హస్బెండ్ మాత్రము 80,000 ఫోన్ పోగొట్టినందుకు పాపం ఒక్క మాట కూడా అనలేదండి. అలాగే మా మరిది US ఉన్నాడు కదా, తన పేరు వంశీ అనమాట, తను కూడా అదే అన్నాడు, పోతే పోని ఏం కాదులే వదినా, ఏం కాదులే అని చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా ఒక మాట చెప్పారు, ఎప్పుడు నువ్వు వస్తువుల మీద ప్రేమ పెంచుకోకు, మనుషుల మీద పెంచుకో ఓకే, కానీ వస్తువుల మీద. ఈరోజు పోయింది, రేపు నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఇంకొకటి కొనుక్కో, ఏం కాదు కానీ వస్తువు గురించి అంత ఫీల్ అవ్వకు, లైట్ తీసుకో అని చెప్పారు. నన్ను ఓదార్చడం గురించి చెప్పినా, వేరే ఉద్దేశంతో చెప్పినా నాకు ఆ మాటలు మాత్రం బాగా నచ్చాయి. ఆయన చెప్పారు ఓకే, నచ్చాయి ఓకే, బట్ దాని మీద ఉన్న ఎఫెక్షన్ అది నేను ఇప్పట్లో అయితే మర్చిపోలేను. ఆ తర్వాత వెళ్ళిన వెంటనే ఫోన్ పోయింది కదండి, తర్వాత నుంచి మా హస్బెండ్ ఫోన్లో అంత మూడ్ బాగాలేదు, నేను బాగాలేదు, కాకపోతే అక్కడక్కడ కొన్ని కొన్ని షూట్ చేశాను, నేను వెళ్ళిన పర్పస్ అదే కదా. సో మా హస్బెండ్ నా మూడ్ని చేంజ్ చేయడానికి ఆయన ఫోన్ ఇచ్చి, నువ్వు షూట్ చేయి, ఇక్కడ షూట్ చేయి, అక్కడ షూట్ చేయి అని చెప్పారనమాట. అలా చేసి ఉన్నాయి. నేను రేపటి నుంచి ఆ ముంబై వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి, అంటే మీరెవరూ తప్పుగా అనుకోవద్దు, నాకు చెప్పాలనిపించింది సో చెప్తున్నానమాట. మీలో ఎవరికైనా ఎవరి ఫోన్ అయినా దొరికితే వాళ్ళ ఫోన్ వాళ్ళకి ప్లీజ్ ఇచ్చేయండి. ఎందుకు అంటారా, ఫోన్ పోతే రెండు విధాలుగా బాధపడాలండి, ఒకటి ఫోన్ పోయిందన్న బాధ, రెండోది ఫోన్లో చాలా మెమరీస్ అయితే సేవ్ చేసుకుంటాం కదా. యాక్చువల్గా నా ఈ ఫోన్లో ఏంటి అంటే నేను బ్యాకప్ చేస్తుంటే ఫొటోస్ 1 weekవి మాత్రమే వస్తున్నాయి అన్నమాట, బిఫోర్వి రావట్లేదు. అదైతే చాలా బాధ అనమాట. మా బాబు
బాబుకి తీసిన ఫొటోస్ వీడియోస్ అవన్నీ పోయాయి. మళ్ళీ అవి రమ్మన్నా రావు కదా, సో అందుకోసం నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. ప్లీజ్ తప్పుగా మాత్రం అస్సలే అనుకోకండి. ఈ వీడియో చూసి మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మీరు అందరూ రియాక్ట్ అయ్యారు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.